హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రం కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రభాస్, బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ మధ్య ఉన్న విభేదాల కారణంగానే సాహో చిత్రాన్ని ఉత్తరాది నిర్మాతలు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదట. ప్రభాస్, కరణ్ మధ్య విభేదాలకు కారణం ఏమిటంటే, బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే సాహోను భారీ బడ్జెట్తో పాటు అత్యంత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసమే సుమారు 30 కోట్ల రూపాయలు ఖర్చు చేశారనేది సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభాస్, కరణ్ జోహార్ మధ్య నెలకొన్న విభేదాలకు అసలు కారణంపై ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్తో కరణ్ జోహార్ ఓ సినిమా ప్లాన్ చేశారట. ఆ సినిమాకు ప్రభాస్ కూడా సానుకూలంగా స్పందించారట. కానీ ప్రభాస్ చెప్పిన రేటు విని కరణ్ షాక్ అయ్యాడట. దాంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, దాంతో కరణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడనేది బాలీవుడ్ పత్రికల కథనం. బాహుబలి తర్వాత ప్రభాస్కు ఏర్పడిన క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని కరణ్ జోహార్ భారీ ప్రాజెక్టును డిజైన్ చేశారు. అందుకోసం ప్రభాస్ను సంప్రదించగా 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో కరణ్ వెనక్కి తగ్గాడట. ప్రభాస్ డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ సల్మాన్ ఖాన్కు మించి ఉందని, అంతేకాకుండా దక్షిణాదిలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అంత డిమాండ్ చేయలేదనే వార్తలు మీడియాలో ప్రచారమయ్యాయి. ప్రభాస్ అధికంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో కరణ్ జోహార్ ఆ ప్రాజెక్టును వాయిదా వేసుకున్నాడు. దాంతో ప్రభాస్, కరణ్ మధ్య విభేదాలు నెలకొన్నాయి. ప్రభాస్తో ప్రాజెక్ట్ క్లోజ్ అయిందనే వార్తల నడుమ కరణ్ జోహార్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. డియర్ యాంబిషన్, నీవు ఏదైనా ఘనత సాధించాలంటే పేరున్న దిగ్గజాలతో పోల్చుకోవడం తగ్గించుకోవాలని తన ట్విట్టర్లో పేర్కొనడం గమనార్హం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.